నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ లో పిఆర్ఓ ఇండియాకే ఓటేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వెల్లడి. ఊరి సమస్యపై వినతి, స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. న్యూజిలాండ్ లో బతుకమ్మ, కొత్తగూడెం యువతికి ఫస్ట్ ప్రైజ్. నీ వల్ల కోటి రూపాయల నష్టం, ప్రకాష్ రాజ్ పై నిర్మాత ఫైర్. రాబోయే ఐసీసీ టోర్నీలో భారత్ కు ఆ ఇద్దరు ఆల్రౌండర్లే కీలకం, దినేష్ కార్తిక్. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై ఆయన స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన ఈ ఎన్నికలు చరిత్రాత్మకం, ప్రజాస్వామ్య విజయం. అక్కడి ప్రజలు నేషన్ ఫస్ట్, ప్రో ఇండియా డెవలప్మెంట్ పార్టీలకే ఓటేశారని రిపోర్ట్లు అందాయి. హర్యానాలోనూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ ఊరికి మూడు వైపులా నీరు, ఒకవైపు మాత్రమే రోడ్డు ఉంది. వర్షాకాలంలో అది మునిగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పిల్లల చదువులు, ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. ఈ క్రమంలో విజయనగరం గజపతి నగరంలోని శాసనపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మించాలని ఓ గ్రామస్తుడు చేసిన వీడియోకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అంటేనే ఒక భావోద్వేగం, బతుకమ్మ అంటే మన ఇంటి పండుగ. తెలంగాణలో పుట్టి పెరిగి సముద్రాలు దాటి వెళ్ళి స్థిరపడినప్పటికీ మన తెలంగాణ మట్టి బిడ్డలు మన సంప్రదాయాలను మరువట్లేదు. మన బతుకమ్మని న్యూజిలాండ్లో ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం 3 ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి సంబరాలు నిర్వహించుకున్నారు. నటుడు ప్రకాష్ రాజు చేసిన ట్వీట్పై మార్క్ ఆంటోనీ నిర్మాత వినోద్ కుమార్ స్పందించారు. నీ పక్కన కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించారు, నువ్వైతే డిపాజిట్లు కూడా కోల్పోయావు. అదే మీ మధ్య ఉన్న వ్యత్యాసం. ఒక సినిమా సెట్లో మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా క్యారవాన్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి కోటి నష్టం వాటిల్లేలా చేశావు, అలా చేయడానికి కారణం ఏంటి, జస్ట్ ఆస్కింగ్ అంటూ మండిపడ్డారు. T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. గ్వాలియర్ వేదికగా నేడు టీమిండియా బంగ్లాదేశ్ T20 సిరీస్ ఆడబోతోంది. రాబోయే T20 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని, ఆల్రౌండర్లుగా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ తెలిపాడు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారని వెల్లడించారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.